ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీఎం ను రిక్వెస్ట్ చేసుకుని రోడ్లకు నిధులు తీసుకొచ్చామన్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి 9 సంవత్సరాలలో పోరాటాలతో ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వద్ద నుండి నిధులు తీసుకువస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు వేశామని ప్రగల్భాలు పలికారన్నారు. రూరల్ శాసనసభ్యుడు అంటాడు, 9 సంవత్సరాలు ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఏమేం పోరాటాలు చేశాడు, పోరాటాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి ఇలాంటి వాళ్ళని చూసి నేను లెటర్లు తీసుకుపోయి ఇన్ని లెటర్లు ఆయనకి ఇచ్చి పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చాం. ఇది స్టేట్ మొత్తం మీద రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్కు ముందు లోపల వేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేసిన జియో అది. ఆ వెబ్సైట్లో జియో చూసుకోవడం, ఓ ఇది నా పోరాటం వల్ల వచ్చింది, నీ పోరాటం వల్ల వస్తే 9 ఏళ్లలో ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని తెచ్చావు, అధికారంలో ఉన్నప్పుడు తేలేనోడివి, అధికారంలో లేకుండా ఏమన్నా తెచ్చేదానికి అవకాశం ఉంటుందా, ఇది ప్రజలను మభ్య పెట్టేదానికి చేసే ఒక దుష్ప్రచారం, ఇది మానుకోవాలని కూడా నేను ఇతో చెప్తూ నేషనల్ హైవే స్టాండింగ్ కమిటీకి చైర్మన్ వచ్చి మన విజయసాయిరెడ్డి ఆయనకి చెప్పి లెటర్ ఇచ్చి అది మేలోనే ఆపించడం జరిగింది. అది దానికి మళ్ళీ ఇప్పుడు ఆయన పోయి పరిశీలించి పోరాటం చేసి ఆపుతానని చెప్పడం ఇది హాస్యాస్పదం. ఆయనకి జీవితకాలం పోరాటాలు చేసుకుంటూనే గతంలో సిపిఎం సిపిఐలు చేస్తుండేది పోరాటాలు, అట్లా చేసుకుంటూ బతకాల్సిందే కానీ పోరాటాల వల్ల పోరాటాలు చేస్తున్నామని చెప్పినందువల్ల ఏది జరగదు. ఏదన్నా ఉంటే మనం సౌమ్యంగా సంబంధిత అధికారులతో సంబంధిత మినిస్టర్లతో సంబంధిత ముఖ్యమంత్రితో మాట్లాడితే పనులు అవుతాయి. కానీ ఇక్కడ కూర్చొని నేను పోరాటం చేస్తున్నాను, నేను ఇరగదీస్తాను పగలు ఇస్తానంటే ఏ ఒక్క పని కూడా జరగదు. పోరాటాలకు భయపడిచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు అని ఈ సందర్భంగా